అటు చంద్రబాబు నాయుడు, ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అందరు తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలని, ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకున్నాడు, రైతులను రైతు బంధు పథకం ద్వారా, చరిత్రలో ఎవరు చేయని పని ద్వారా రైతుల మనసు గెలుచుకున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమైనా ఏంటంటే చెప్పేందుకు బేసజమటం వస్తుంది. అర్థమయ్యి కూడా కేసీఆర్ మంచి పని చేసిండు అని చెప్తేందుకు వాళ్ళకి ఎక్కడో అహంకారం అటం వస్తున్నది. అందుకే ఏం చేసిండ్రు, మనం రైతు బంధు అని పెట్టుకుంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి పేరు మార్చిండు, కాపీ కొట్టిండు, అదే పథకం ఆయన పెట్టుకున్నాడు. పర్వాలేదు, దేశంలో ఎట్లయితేమి రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారులేస్తే మనం తిడతాడు, కానీ అన్ని మన స్కీములు కాపీ కొడతాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టి రెండేళ్ళు కాగానే ఇప్పుడు చంద్రబాబుకి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి, సడన్ గా రైతులు గుర్తొచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అనట, ఇన్ని రోజులేమో ఆంధ్రప్రదేశ్లో అన్నదాత దుఃఖీభావ, ఇప్పుడేమో అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతుల చుట్టూ గింగిరాలు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ కళ్యాణలక్ష్మి అంటే పసుపు కుంకుమ అని అక్కడ ఒకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లు అని అక్కడ పెట్టిండు, అన్నపూర్ణలా పూర్ణ తీసేసిండు, అన్న క్యాంటీన్లు అని అది పెట్టిండు. అన్ని కాపీ కొట్టుడే. ఇక చెప్పేందుకు బయటకేమో ఆయనకు పాప సిగ్గస్తుంది. ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఓ ఈ నిన్న ఇలా పుట్టుపొట్టు తిడుతున్నాడు మనం. ఇవాళ చూసినా నాకు చాలా గమ్మత్ అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మీరు రాన్రి, ముసుగులు తీసేసి రాన్రి, వస్తే చూసుకుందాం ఆర్ పార్ తేకలింగే తెలుగోడి సత్తా ఎందు చూపుతామాట. అంటే మరి తెలంగాణలో తెలుగోళ్ళు లేరా? తెలంగాణలో 4 కోట్ల మంది తెలుగోళ్ళం ఉన్నాం. మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బలగోడి పంపించినాం, తెలుగోళ్ళు ఇక్కడ లేరా? అక్కడనే ఉన్నారు తెలుగోళ్ళు. ఆంధ్రప్రదేశ్లోనే తెలుగోడి సత్తా చూపెడతాం. మనం చూపెట్టలేదు తెలుగోళ్ళు.